హాయ్, మీ పేరు? సూర్యప్రకాష్. ఎవరు? మాది వెస్ట్ గోదావరి ఫాలోవర్. నెక్స్ట్ సీఎం ఏపీ? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్కి ఒక విజన్ ఉంది, ఎలా అభివృద్ధి చేయాలో ఏంటో అదన్నీ క్లారిటీగా ఉన్నాడు. ప్లస్ ఆయనకి వచ్చాడంటే సభకి ఒక రూపాయి కూడా ఉండ యూత్ అందరూ వస్తారు. ఆయన ఫుల్ ఫాలోయింగ్ ఉంది మొత్తం. చాలామంది ఆ ఫాలోయింగ్ ఏంటంటే ఓన్లీ సినిమాల వరకునే, పాలిటిక్స్ వరకు ఆ ఫాలోయింగ్ లేదంటున్నారు, దానికి ఏమంటారు మీరు? ఎందుకు లేదు, పాలిటిక్స్లో కూడా ఉంది. ఆయనకు విజన్ మొన్న చూసా, మొన్న ఈవెన్ లాస్ట్ టైం రాజల్లో మీరు 15 రోజులు రోడ్డు వేయించకపోతే మేము రోడ్డు వేయిస్తామని చెప్పాడు. ఏపీ ఆయన 15 రోజులు అవ్వలేదు, వాళ్ళు రోడ్డు వేస్తున్నారు. అప్పుడే ఆయన నోట్ పవర్ అలాంటిది. ఆయన ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తాడో మనకి తెలియదు. అన్నా, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో 2 చెప్పులు చూపించారు కదా, దానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? 2 చెప్పులు చూసింది. ఆయనకి వ్యక్తిగత విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి, కానీ ఎవరు పాయింట్ టు పాయింట్ ఒక్కళ్ళు మాట్లాడలేదు. వ్యక్తిగతం ఎందుకు, మన వ్యక్తిగతం ఎలాంటిదో, మన ప్రజలు అసలు మంచి చేస్తాడా లేదా అనేది పాయింట్. అంతేగాని వ్యక్తిగతంగా విమర్శించేసి ఏదో చేసేసి ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్కి. కానీ ఆయనకి బెస్ట్ వన్ పాయింట్ల మీద ఒక్కళ్ళు కూడా ఫైట్ చేయలేదు ఇప్పుడు దాకా ఎవరు కూడా. ఇప్పుడు రోజా గారు, కొడాల నాన్నగారు, పేరు నాన్నగారు, వీళ్ళ ముగ్గురు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సభ పెట్టినా సరే ఎన్నో కామెంట్స్ అయితే చేస్తున్నారు, దానికి రీజన్ ఏంటి, వాళ్ళు అసలు ఎందుకు అలా చేస్తున్నారు అంటారు? ఒకటి ఏంటంటే, రోజా వైసీపీలో మొట్టమొదటిగా ఓడిపోయేది ఎవరంటే రోజా ఓడిపోయేది. ముందు రోజాకి సీటు కూడా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీదే పడి ఆయన వ్యక్తిగతంగా దూషించడం తప్ప ఇప్పటి వరకు ఆయన నగరీ ప్రజలకు ఏం చేసింది, ఆయన టూరిజం ఏం డెవలప్ చేసింది, అవన్నీ చెప్పాలి కదా. ఒకవేళ నీకు రోజాకి అంత విజనే ఉంటే, నేను పలానా చోట ఇట్లా చేశాను, నగరీ ప్రజలకు ఇలా చేశాను, ఇంత అభివృద్ధి జరిగింది, ఇంత వచ్చింది అని చెప్పాలి డేర్గా. అంతేగాని పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళని 3 పెళ్ళిళ్ళని అది అనవసరం. అసలు మనకి మామూలుగా మనకి ఎవరు అభివృద్ధి చేస్తున్నారో అదే పాయింట్, కానీ వ్యక్తిగతంగా విమర్శలు అవన్నీ నథింగ్ అనమాట, అవి చేయకూడదు. అసలు రాజకీయ ఇప్పుడంటే రాజకీయాలు ఒకరికొకరి గురించి వ్యక్తిగతంగా విమర్శించుకుంటున్నారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అట్లా వ్యక్తిగత దోషణలు ఎప్పుడూ లేవన్నమాట. ఇప్పుడే ప్రజెంట్ నువ్వు అలా ఉన్నావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా వ్యక్తిగత దోషం చేయలేదు ఎవరి మీద. ఆయన మీద కావాలి వైసీపీ వాళ్ళ పాయింట్ ఏంటంటే, వ్యక్తిగతంగా ఆయన్ని కృంగతీసేసి ఆ వీక్నెస్ మీద, ఆ పొడిచే పుండి మీద కాకి అది ఉండి అంటారు కదా, ఉండి మీద అలా పొడుస్తూ ఉంటారు అనమాట బాధలాగా. అట్లా కాకుండా వ్యక్తిగతంగా కాకుండా పాయింట్ మీద వైసీపీ ఫైట్ చేయాలని అనుకుంటుంది. అన్న, ఇప్పుడు టీడీపీ జనసేన కలిపిస్తే మంచిదా, టీడీపీతో పొత్తులో వస్తే మంచిదా? అది అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం, అది కలిసి రావాలా లేకపోతే ఎట్లా రావాలనేది ఆయన డెసిషన్ తీసుకునే దాన్ని బట్టి మా కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉంటారు. ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా దానికి మేము లోబడి ఆయన వెనకాల నడిచడానికి సిద్ధంగా ఉన్నాం. లోకేష్ గారు ఇవ్వగలవనే పాదయాత్ర అయితే స్టార్ట్ చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన పాదయాత్ర చేశారు, కానీ అంత రెస్పాన్స్ ఒకసారి పవన్ కళ్యాణ్ సీన్లోకి వచ్చాక వాళ్ళ పాదయాత్ర కూడా ఏటీవీ న్యూస్లో కూడా చూపించట్లేదు, మొత్తం డౌన్ అయిపోయింది. కానీ ఆయన కూడా అందరూ ప్రజలకి చేద్దామని వస్తున్నారు, కాకపోతే ఆయన్ని విమర్శిస్తున్నారు వైసీపీ వాళ్ళు వ్యక్తిగతంగా. ఈ వ్యక్తిగతంగా దోషణలన్నీ మానేసి ప్రజలకు ఏం అభివృద్ధి చేద్దాం, ఏముండదు, ఐటీ కంపెనీస్ ఏమున్నాయి, ఉద్యోగులకి అందరూ వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి, అంత మనకి ప్రతిదీ గ్యాస్ బిల్లు ఎందుకు పెరుగుతుంది, కరెంటు బిల్లు అవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి, అవన్నిటి మీద కొద్ది ఫైట్ చేసి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇస్తున్నారు, కొంతవరకు ఆయన మంచిగా చేస్తాడు. కాకపోతే మైనస్లు ఏంటో కూడా, మైనస్లు చేసినప్పుడు కూడా అవి తీసుకోవాలి, మైనస్లు చేసుకుని దాన్ని ప్లస్ చేయాలి. అంతేగాని మైన వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళు ఆ రిప్లై ఇవ్వడం కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా. ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఏపీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్.